అది కాదు అంటే అలా కాదు. ఇవాళ పొద్దునుంచి మేమంతా కూడా టీవీలో చూస్తూ ఉన్నాం. మెయిన్ ఏంటంటే పొద్దున మా పేడమ్ గారు మా మధుకర్జీ గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఇవాళ మామూలుగా. సో కానీ ఈ పొత్తుల విషయం ఏంటనేది అయితే మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు, మీ టీవీ ఛానల్స్ చూడటమే. కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి కన్నా చూస్తే మొన్న మా నేషనల్ జనరల్ బాడీ మీటింగు ఢిల్లీలో జరిగింది. దాంట్లో మోడీ గారు ఒకటే చెప్పారు, రాజనీతి ఎప్పుడు కూడా కాంగ్రెస్ లాగా రాజకీయం కోసం చేయడం కాదు, రాజనీతి ఎప్పుడు కూడా దేశ భవిష్యత్తు దేశ డెవలప్మెంట్ కోసం వాడాలి, అందుకే మనం ఎన్డీఏని మొత్తాన్ని కలిపి మనం దేశాభివృద్ధిలో భాగస్వాములు చేయాలి, అప్పుడే మనకి డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనకి ఇంతకు ముందు కూడా మనం చూసాం, 2 సార్లు 10 సంవత్సరాలు జరిగిన తర్వాత మరి 3వ సారి కూడా మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో కీలకమైన మార్పులు ప్రతి మా ఇందాక జీవిరెడ్డి గారు అంటా ఉన్నారు కొంచెం కొంతమంది తెలుగుదేశం క్యాడర్లో కన్ఫ్యూజ్గా ఉన్నారు ఏదో అని. నేను మీకు ఒకటే చెప్తున్నాను, నేను గ్రౌండ్ లెవెల్ రియాలిటీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరిలో కూడా మోడీ గారి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఒకటి మన దరిద్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల చేసిన డెవలప్మెంట్స్ ఏవి కూడా ప్రజలకు అందకుండా ఇక్కడ స్టిక్కర్లు మార్చేసి డబ్బులను డైవర్షన్ చేశారు. ఇవాళ మీరు కనుక చూస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన యూనివర్సిటీలు కానీ ఎయిమ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఆఖరికి విజయవాడ ఎయిర్పోర్ట్స్కి 650 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే కనీసం అక్కడ ఆ ఎయిర్పోర్ట్ అదే వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఏ రైల్వేస్కి అంతే 7,500 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ ఇస్తే దానికి కావాల్సినటువంటి 1,200 కోట్ల రూపాయలు మార్జిన్ మనీ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించింది కూడా ఎక్కడా చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం. సో అందుకని మొదటి నుంచి కూడా ఫిబ్రవరి 1వ వారంలో అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగిన తర్వాత ఆ తర్వాత ఎంతో మీడియాలో ఎన్నో రకరకాలైన కాసేపు పొత్తు ఉందని కాసేపు లేదని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అల్టిమేట్గా పురంధేశ్వర్ గారు క్లియర్గా నిన్నగాక మొన్న కూడా మీడియాలో చెప్పడం జరిగింది. కేంద్రం ఎవరైతే ఉన్నారో నడ్డా గారు కానీ మోడీ గారు అమిత్ షా గారు వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా నిర్ణయం నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తున్నాం. కాకపోతే మేము మా దాని ప్రకారం 175 కాన్స్టిట్యూన్సీలకి ఎమ్మెల్యేస్ని 25 కాన్స్టిట్యూన్సీలకి ఎంపీలు మా ప్లాన్ ప్రకారం మాకు ఉండాలి కాబట్టి మేము అది కూడా మా ప్రొసీజర్ ప్రకారం మేము చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇప్పుడు మీరు ఇందాక మీరు అన్నట్టుగా నవీన్ పట్నాయక్ కావచ్చు, జనసేన గారు కావచ్చు, అకాడీదళ్ కావచ్చు, ఇంకా ఎవరైనా మాకు ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటిది రేపు 2024 ఎలక్షన్ తర్వాత ఒక భారతదేశంలోనే 3 అతి GDPలో ఇవాళ మనం టాప్ 3లో ఉన్నాం. దాన్ని మనం నంబర్ 1కి వెళ్ళాలంటే ఆ దేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఏదో ఒక రాష్ట్రం ఆగిపోతే అది కుదరదు మనకి, ఎందుకంటే 5 వేళ్ళు ఉంటేనే మనం ముద్ద పట్టుకొని తినగలుగుతాం, ఏదో 2 వేళ్లతో తినలేం కాబట్టి. సో అందుకని ఈ రోజున భారతీయ జనతా పార్టీ రేపు ఇప్పటివరకు ఏదైతే చేసిందో దీనికి డబుల్ ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో చేయాలనేదే ఒక టార్గెట్. అన్నిటికంటే మీరు కనుక చూస్తే మనం చూసాం కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా స్పందన లేదు, ఆ ఇండియా కూటమి అంతా కూడా ఆ ఫెయిల్యూర్ అవుతున్న పరిస్థితి మనం చూసాం. 2 సార్లు మన కనుక కరోనా కనుక 2 సార్లు ఎక్కువ వ్యాక్సిన్ వేసుకున్నట్టుగానే ఈ కాంగ్రెస్ కరోనా అనేది భారతదేశంలో గత 60 సంవత్సరాల్లో కులాలు మతాలు ప్రాంతాలు రకరకాలుగా వాళ్ళ ఓట్లని కన్వర్షన్ తప్పితే స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇది చేస్తాను ఇది చేయను, ఈ దేశం కోసం ఇది చేస్తాను ఈ దేశం కోసం ఇది మంచిది కాదు అనే చెప్పే ధైర్యం ఉన్న లీడర్స్ లేరు. ప్రతిదీ కూడా పొలిటికల్, నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు ఇస్తే 5 సంవత్సరాల్లో కరప్షన్, మీరు చూశారు కదా మన మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో ఏ మంత్రి మీద కానీ ఎవరి మీద కూడా కరప్షన్ ఎలిగేషన్స్ అనేవి ఉండవు, ఉంటాయని కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి అన్నమాట. అదేవిధంగా మీరు కనుక ఒకసారి చూస్తే ఈ మన పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఆయన, ఇది 5 సంవత్సరాల్లో 20లో కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మోడీ గారు అదేవిధంగా లాస్ట్కి వచ్చేటప్పటికి ఓట్లు చేయలేమను, మాతో భాగస్వామిగా ఉండి మా జనసేన కూడా మేము కలిసి ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా కలిసి ఉన్నాం కాబట్టి ఆయన ఒకటే చెప్తున్నారు, ఓట్లు చీలితే ఈ రాక్షస పాలనకి అంతం ఉండదు. మనం గనక ఇంతకుముందు చూసేవాళ్ళం రావణాసురుడి మీద మనం యుద్ధం చేసినప్పుడు రాముడు ఆఖరికి ఉడత సహాయం తీసుకున్నాడు, ఒక ఆంజనేయ స్వామి కూతు సహాయం తీసుకున్నారు, అట్లాగే రకరకాలైనటువంటి విభూషణుడు సహాయం తీసుకున్నాడు, అవతల రాక్షసి తమ్ముడైనా కూడా ఇట్లా ఒక
అంటే చట్టము రూలు రెగ్యులేషన్స్ నీతి న్యాయం లేని ఎదుర్కోవాలంటే మాత్రం శ్రీకృష్ణుడు ఏదైతే నీతి చెప్పాడో ఆ విధంగా మనం అందరం కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ రోజున ఈ రాష్ట్రంలో మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పంపిద్దామని ఎంప్లాయీస్ కానీ మహిళలు కానీ రైతులు కానీ ఇప్పుడు చూడండి రైతులకి నాకు తెలిసి మీరు ఒకసారి ఒకే ఒక్క క్వశ్చన్ మీరు ఆశ్చర్యపోతారు. మనకి రైట్ కెనాల్ తవ్విన తర్వాత 1970 తర్వాత నాగార్ సార్ రైట్ కెనాల్ తవ్విన తర్వాత ప్రకాశం జిల్లాకి నీళ్లు ఇవ్వకుండా ఒక్క రోజన్నా ఉన్న ఘనత ఎవరికైనా దొరికిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక్కరోజు కూడా అక్కడ దర్శి అద్దంకి ఆ కాలపు నీళ్లు ఇవ్వలేంతవరకు అక్కడ డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజుకి అంటే నేను అక్కడే పాయింట్ ఎందుకు చెప్తున్నాను, వాటర్ ప్రాబ్లం అక్కడ మనం ఈ కృష్ణా ఒడ్డున ఉన్న వాళ్ళకి విజయవాడ గోదావరి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం తెలియదు. కానీ అక్కడ సంవత్సరం ఒక్కరోజు కూడా ఇవ్వలేదండి. కారణం ఏంటి తెలుసా, నీళ్లన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఈయన పోటీ పడి నాగార్జునసాగర్లో వాటర్ని శ్రీశైలంలో వాటర్ని మొత్తం కూడా కరెంటు కోసం వాడేసుకున్నారు. అంటే వీళ్ళు చేసే అప్పులకి కరెంటు దరిదాపు ఇదైతే 10 రూపాయలకు వస్తుంది, మరి రైతులకి నీళ్లు ఇస్తే ఏమొస్తుంది తర్వాత కదా, వచ్చే గవర్నమెంట్ కదా చూసుకునేది. అదే ఇద్దరు రెండు గవర్నమెంట్లు కూడా పోటీ పడి నాగార్జున సాగర్ సిరిసిల్ డ్యాములు ఖాళీ చేశారు, ఇవాళ డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి 4 నెలలు మనం ఈ రాష్ట్రం వాటర్ కోసం కానీ అగ్రికల్చర్గా ఎక్కడక్కడ చిన్న చిన్న మెట్ట పైర్లు ఉంటే సాగు చేసుకోవడానికి ఆ రెండు డ్యాములు ఆధారం, అటువంటి డ్యాముల్లో నీళ్లు లేకుండా చేశారు. సో అందుకని ఈ రాష్ట్రం నిన్న పెట్టారు చూశారు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తల ఒక పెద్ద మీటింగ్ అని, అందులో ఎవరు ఇచ్చారండి, ఒక్క పారిశ్రామికవేత్తలు అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ సంబంధించిన చిన్న చిన్న ఎంప్లాయీస్ కంపెనీలు కూడా అక్కడ పోతే మనవేళ అనుకుంటామని చిన్న చిన్న వాళ్ళందరూ పంపించారు. అదేవిధంగా పెద్ద ఐకాన్ చేస్తానని చెప్పి ఒక పెద్ద లోగో ఒక వీడియో పెట్టి జనాలకు ఇంకా అబద్ధాలు చెప్పండి. నేను మళ్ళా వస్తే మరలా విశాఖపట్నం చేస్తాను, మరి నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు, అమరావతి రాజధాని ఉంటుందని చెప్పావు కదా మంగళగిరి పాదయాత్ర ఎలక్షన్ క్యాంపెయిన్లో, తాడికొండ వచ్చినప్పుడు రైతులు కళ్ళల్లో ఆనందం చూడాలి నేను ఇంతకంటే ప్రమాణం కడతాను అక్కడ చెప్పావు. అంటే ఎలక్షన్ ముందు చెప్పిన ఆ వాగ్దానం ఏమైంది ఈ రోజున, నిన్నగాక మొన్న ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదో మొన్నటిదాకా అది బ్యాన్ ఉంది అక్కడ రిజిస్ట్రేషన్ అమ్మటానికి కొనటానికి వీల్లేకుండా. నిన్నే ఒక జివో ఇష్యూ చేసి ఎవరైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక జివో ఇష్యూ చేశారు. అంటే ఆ రైతులకి ఈ ఎలక్షన్లో అక్కడ భయపడిపోయి అక్కడ మంగళగిరి కాన్స్టిట్యూన్సీలు అందరు వ్యతిరేకత ఉన్నారని చెప్పి ఒక జివో ఇష్యూ చేశారు. ఇది ఇంకా ఎలక్షన్లు ఇంకా 2-3 నెలలు ఉన్నాయి ఈ పని చేశారు. సో ఏది చేసినా కూడా జనాల్ని అబద్ధాలు చెప్పడం తప్పితే, అదేవిధంగా ఇవాళ మద్రాసు ల్యాబ్లో రిపోర్ట్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ లెక్కర్ గురించి, అసలు ఈ లెక్కర్ ఎట్ట తాగుతున్నారు, ఈ లెక్కర్ తాగితే అసలు మనుషులు 4-5 ఏళ్లలో చచ్చిపోతారు అని చెప్పి చాలా ఒక ల్యాబ్ రిపోర్ట్ తహా వాళ్ళు పంపించడం జరిగింది. సో ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని పంపించడం ఖాయం. అల్టిమేట్గా ఏంటంటే కేంద్రంలో మోడీ గారు 100% మరలా వస్తారు. మనం ఈ రాష్ట్రంలో రేపు మా కేంద్ర నాయకత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికోసం మేమందరం కూడా కట్టుబడి పనిచేసి మరలా రేపు ఈ యొక్క ఈ రావణాసురుడి యొక్క పరిపాలన అందమొందించేదానికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అది వారు ఏ నిర్ణయం చేస్తే దాని మీద ఆధారపడి ఉంటుందని మనం చేస్తాం. ఓకే కిరణ్ రాయల్ గారు.